ఏపీ రాజకీయాల్లో నారా వారి కోడలు పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైందా? yes అవునని అంటున్నాయి టీడీపీ వర్గాలు. రాజమండ్రి ర్యాలీతో ఆమె రాజకీయ అరంగేట్రం తథ్యమన్న సంకేతాలు వెలువడితే తాజాగా ఆమె ఏపీ రాజకీయాలను ఉటంకిస్తూ చేసిన ట్వీట్ దాన్ని కన్ఫర్మ్ చేసింది. దీనికి తోడు వైసీపీ నేతలు బ్రాహ్మణి వ్యాఖ్యలను తప్పుపట్టడం, దానికి టీడీపీ కౌంటర్ ఇవ్వడంతో అక్కడ పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. వ్యాపారవేత్తగా రాణిస్తున్న నారా బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం దాదాపు ఖాయమైపోయింది. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న బ్రాహ్మణి చంద్రబాబు అరెస్ట్, లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో పార్టీ బాధ్యతలు కూడా స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఓవైపు కుటుంబం, మరోవైపు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనదైన బాధ్యత భుజాన వేసుకునేందుకు రెడీ అయ్యారామె. తాతయ్య ఎన్టీఆర్ దగ్గర నుంచి భర్త లోకేష్ వరకు కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి రావడానికి ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపలేదు బ్రాహ్మణి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ పెద్ద చంద్రబాబు అరెస్ట్ కావడంతో 10 రోజుల నుంచి రాజమండ్రిలోనే బ్రాహ్మణి మకాం వేశారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో చేపట్టిన కాగడాల ప్రదర్శనలో భువనేశ్వరితో కలిసి బ్రాహ్మణి పాల్గొన్నారు. ఇందులో బ్రాహ్మణి మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు దర్శకుడు ఆర్జీవి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాహ్మణి తొందరపడి గ్రాండ్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోవద్దని సలహా ఇచ్చారు వర్మ. తాజాగా బ్రాహ్మణి చేసిన ట్వీట్ ఆమె పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేసింది. ప్రభుత్వ బహుళ జాతి సంస్థలను అధికార వైసీపీ అపహాస్యం చేస్తోందన్న ఆమె ఆ పార్టీ నేతలు అసమర్థులు అంటూ మండిపడ్డారు. సీమెన్స్ మాజీ ఎండీ అన్ని అనుమానాలు నివృత్తి చేసినా వైసీపీ నేతలు మాత్రం కళ్ళుండి వాటిని చూడలేకపోతున్నారని ట్వీట్ చేశారు బ్రాహ్మణి. బ్రాహ్మణి వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించడం ద్వారా ఆమె రాజకీయ అరంగేట్రాన్ని కూడా వారు ధృవీకరించినట్లయింది. చంద్రబాబును ఏ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారంటున్న బ్రాహ్మణి ఓసారి సిఐడి ఆఫీస్కెళ్లి అడిగితే సాక్ష్యాధారాలు చూపిస్తారు అన్నారు ఏపీ మంత్రి రోజా. అయితే రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఏనాడు రాజకీయాల వైపు చూడని నారా బ్రాహ్మణి ఒక్కరోజు బయటకు వచ్చి కొవ్వొత్తి పట్టుకునేసరికి వైసీపీ నేతలు ఎందుకంత వణికిపోతున్నారు బ్రాహ్మణిని ఇంటర్ఫెయిల్ అయిన రోజా విమర్శించడమేంటి అన్నారు అనిత. మొత్తంగా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ దాదాపు కన్ఫామ్ కావడం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా టీడీపీని బలోపేతం చేస్తూనే అధికార పార్టీపై అస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతున్నారు బ్రాహ్మణి.